ఈసారి రాజకీయ నాయకుల్లో ఏ రాశుల వారికి బాగుంది, ఏ రాశుల వారికి బాగలేదని చెప్పొచ్చు రాజకీయ పరంగా? ఏ పరంగా తీసుకున్నా ఇప్పుడు చెప్పిన మేషం వృషభం, మేషం కంటే వృషభం బాగుందండి. వృషభరాశి వారికి మిథున రాశి వారికి బాగుంది, అక్కడ నుండి కన్యారాశి వారికి చాలా అద్భుతంగా ఉంది, తులారాశి వారికి బాగుంది, వృషికానికి బాగుంది. ఈ ఆరు రాశుల వారికి ఈ సంవత్సరం మహా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఈ రాశులు ఎవరెవరు పుట్టారు అంటే మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు ఉన్నారు కర్కాటక రాశి, ఆయనకు యావరేజ్గా ఉంది అంటే ఈ సంవత్సరం ఆయనకు యావరేజ్గా ఉంటుంది. అలాగే వృషభంలో తీసుకుంటే మిథునంలో తీసుకున్నా మనకు కనబడేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కనబడుతారు, వాళ్ళకి బాగుందని అనుకున్నాం. కన్యారాశి వరకు వస్తాం. కన్యారాశి వారి కంటే కన్యారాశిలో మనకు తెలిసిన నాయకులు ఎవరు కనిపించట్లే. వృషికుల్లో ఎవరు కనబడుతున్నారంటే మనకు ఎవరు ముగ్గురు కనిపిస్తున్నారు, ఒకటి మోదీ గారు కనిపిస్తున్నారు, రెండో రాహుల్ గాంధీ కనిపిస్తున్నారు, లగ్నంలోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. సో వీళ్ళందరిది బాగానే రైజింగ్, అంటే బలం బాగానే ఉంటుంది. మరి ఇద్దరిది అదే రాశి అయినప్పుడు ఇద్దరు సమతుల్యంగా ఉంటారు కదా, మూడో వ్యక్తి ఎవడో గొప్పవాడు వచ్చేస్తాడు అక్కడ మధ్యలోకి, అది సమస్య. ఇప్పుడు ఇప్పుడు రాజకీయంగా చూసుకుంటే వాళ్ళది బాగానే ఉంది. సో పార్టీ పరంగా కాకపోయినా ఈ రాశుల ప్రకారంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఏ రాశి వారికి ఫైనల్గా బాగుంటుందో మేము చెప్పడానికి అవకాశం ఉంటున్నాడు. ఓకే, మీరు మొన్న చెప్పారు 1వ తారీఖు నుంచి గురుడు లగ్నాన్ని చేంజ్ చేసుకుంటున్నాడు, వేరే రాశిలోకి మారుతున్నాడు. అవునండి. ఇప్పుడు మారిన తర్వాత ఫలితాలు కూడా మీరు ఆలోచించారు? ఇప్పుడు పంచాంగంలో చెప్పిందంతా మారిన తర్వాత, మారిన 24 రోజులు ఎలాగుంటారు, 24 రోజుల తర్వాత ఎలాగుంటారు మనం ముందున మాట్లాడుకుంటుంది. ఏప్రిల్ 24 వరకు గురుడు ధనుసులో ఉంటాడు, 24 నుండి వృషభంలోకి ప్రవేశిస్తాడు. సో ముందు తర్వాత ఎలాగుంటాడు అనే విషయం మనం ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకున్నాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకునే రాశి ఫలాలు మనం ఇప్పుడు చెప్పామన్నమాట. ఓకే, సో అది 24 డేస్ ట్రాన్సిట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది గురుడు. ఆ 24ని ఐడెంటిఫై చేసి ఎవరైనా దాన్ని పాజిటివ్గా మార్చుకోవడం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. తెలుసుకుంటే పాజిటివ్గా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవడం అంటారు కదా. సో ఆ గురుడు ధనురాశిలో ప్రవేశించి 24 రోజులు ఉంటున్నాడు అంటే ఏం చేయాలి అనేది జాగ్రత్త ప్లాన్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే అంతకంటే అదృష్టం కొట్టలేదు. ఇంకొక విషయం చెప్పండి గురుగారు, ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా అందరికీ కూడా పేర్లు నక్షత్ర ప్రకారమే పెట్టాలని లేదు. కొంతమందికి నక్షత్ర ప్రకారం పెడతారు, కొంతమందికి అసలు నక్షత్రంతో సంబంధం లేకుండా వేరే పేర్లు పెడతారు. అలాంటప్పుడు ఆ నక్షత్ర ప్రకారం వెళ్ళిన వాళ్ళు ప్రాబ్లం లేదు, ఆ నక్షత్ర ప్రకారం రాశులు చూసుకుంటారు. నక్షత్ర ప్రకారం పేరు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా రాశులు ఎలా చూసుకోవాలి? ఇందులో రెండు భాగాలండి, రాశులు చూసుకోవడం నక్షత్ర ప్రకారం కాకుండా ఒకరి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఏ రాశి నక్షత్రం తెలిసిపోతుంది, దాన్ని బట్టి చూసుకుంటూ వెళ్ళడమే. అంతే కదా, పేరు పెట్టడానికి నక్షత్రంతో సంబంధం లేండి. మనకి ఇష్టమైన దైవం పేరు పెట్టుకోవచ్చు, ఎవరి పేరు పెట్టుకోవచ్చు. లగ్నము రాశి ప్రకారంగా జాతకం అనేది నిర్ణయం అయిపోతుంది. ఫలానా సమయం బట్టి దశలు అంతర్దశలు రాశిని బట్టి గోచారం ఇవన్నీ ఎలా ఆర్గనైజ్ అయిపోతుంటాయన్నమాట. మనం పుట్టగానే అవన్నీ రెడీ అయిపోతాం. మనకు ఇప్పుడు డాక్టర్లు చూడండి, హాస్పిటల్కి వెళ్ళగానే పేషెంట్ రాగానే ఆయన ముందు పడుకోబెట్టేస్తారు. పడుకోబెట్టి ఒకడు వస్తాడు, బల్ల మీద ఒక టేబుల్ మీద ఒక చార్ట్ పెడతాడు, ఇంకోటి వస్తాడు డే టు టైం పేరు రాసేస్తాడు. రాసేసి వాడు చాటు వాడు ఎంత రాసి అంటే వాడు జాతకం అంతా రాసేస్తుంటాడు. ఒక్కొక్క డాక్టర్ వస్తాడు, ఒకటి రాసుకుంటూ పోతుంటాడు వాడికి, వాడిని చెక్ చేసి బీపీ షుగర్ అని. అలాగా ఆ చార్ట్ అనేది మనం పుట్టగానే భగవంతుడు పక్క తయారు చేసి పెట్టేశాడు, అది మనకు తెలియదు అంతే. మనం చూడడం కాబట్టి మనకు తెలియదు, మనం చూడలేదు కదా అని చార్ట్ తయారు చేయలేదు అనడానికి వీల్లేదు భగవంతుడు. ఆ జాతకం అనే చక్రం తయారు చేసేసాడు. ఆ చక్రాన్ని చూడాలి, చదవడానికి మాలాంటి వాళ్ళు రావాలి, వచ్చి చదివి చెప్పగలగాలి. చెప్పడం కూడా విశ్లేషంగా చెప్పాలి, అది చెప్పగలిగితే ఆ జీవితచర్య తెలుస్తుంది. ఆ తెలియపోవడం పిల్లవాడు ఇటు అటు ఇటు ఇటు వెళ్తూ ఉంటాడు, ఏదో ఒక జంక్షన్ దగ్గర రాగానే వాళ్ళంటి వాళ్ళు వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నం చేస్తారు. మనిషి జాతకం, నీ జాతకం ఎలా ఉంది నాయన, నువ్వు ఇలా వెళ్తావు, ఇది తప్పుదారి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వినేవాడు చాలా తక్కువ మంది ఉంటారు, వినేవాడు యోగంలోకి వెళ్ళిపోతాడు. ఇది జరిగే సంఘటన ఇదంతా. సో అలాగేంటంటే మనం ఎప్పుడైతే మన రాశుల గురించి మనం మాట్లాడుకున్నా, దేని గురించి మాట్లాడుకున్నా, జ్యోతిష్పరంగా ఆ మనిషి పేరు మార్చుకున్నా ఏ పేరు పెట్టుకున్నా దాంతో సంబంధం లేకుండా పుట్టిన సమయానుకున్న జాతకంలో ఏ విధంగా ఉంది, భగవంతుడు రాసిన గీత ఎలా ఉందో ఆ గీత జరుగుతున్నాయి. ఆ డెస్టినీ ఎవరు మార్చలేదు, పేరు మారినంత మాత్రం డెస్టినీ మారిపోతున్నాం అనుకుంటే పొరపాటు. అలాగే నక్షత్ర ప్రకారం మనం పేర్లు పెట్టుకుంటే బాగుంటాం అన్నది కూడా పొరపాటే. ఒకటేంటంటే డెస్టినీ ఆల్రెడీ ఫిక్స్డ్ బై ది గాడ్, ఆ డెస్టినీ ఎలా ఎలా చెప్పేమోదే మేము చెప్పేది. సో డెస్టినీ కూడా మేము కూడా మార్చలేం. సో ఓన్లీ డెస్టినీకి వెళ్ళే మార్గాల్లో ఉండే చిన్న చిన్న ఇబ్బందులను పక్కకు జరిపిస్తూ ఆ డెస్టినీ రీచ్ అవ్వడానికి చేసే ప్రయత్నమే జ్యోతిషాస్త్రంలో మేము చేసే ప్రయత్నం అన్నమాట. అంచేత పేరు వల్ల మనకి వేరియేషన్ అనేది రాదు. అంటే జన్మ నక్షత్రము నామ నక్షత్రము వేరే వేరే అయినప్పటికీ కూడా జన్మ నక్షత్రాన్ని ఫాలో అవ్వాలి. జన్మ నక్షత్రాన్ని ఫాలో అవుతాం, పుట్టగానే ఏ నక్షత్రం ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతాం, పుట్టగానే ఏ లగ్నంలో పుట్టారో ఆ లగ్నాన్ని ఫాలో అవుతాం. దాని లగ్నం బట్టి దశలు, జీవిత దశలు ఎలా నడుస్తాయో చెప్తుంది. నక్షత్రం బట్టి గోచారం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. గోచారం అంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్తుంది. పంచాంగం ఇప్పుడు చదివితే గోచారం అనేది చూస్తున్నాడు. ఇవి రెండింటిని జాగ్రత్తగా ఫాలో అవ్వకుంటూ మన జీవిత విధానం అంతా రెండు చక్రాల మీద చక్కగా సమాంతర రేఖల్లో ముందుకు వెళ్ళిపోతుంటాం అన్నమాట. ఓకే, డెస్టినీ అని రీచ్ అయిపోతాం అన్నమాట. ఓకే, అంటే జన్మ నక్షత్రానికి వచ్చే రాశినే చూసుకోవాలి కదా సార్? అది క్లియర్.
అంతే, ఆ రాశిని చూస్తాం. ఒకవేళ ఆ టైము అవి తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? చేయుందిగా, చేతుల దేహాలను కనబడతాయి కదా, అసలు సముద్రుడు కూడా ఉంది కదండి. ఓకే, సో అది అందరూ దాని ప్రకారం కూడా చూసి చెప్పడం జరుగుతుందన్నమాట. సరే, ఇది లేకపోతే అది, ఇది లేకపోతే ఇది, ఏదో ఒకటి ఉండదు. ఇదేమీ లేకపోతే వాళ్ళ పిల్లల యొక్క జాతకం నుండి వాళ్ళ జాతకం తీయడం అలా కూడా చేస్తాం అన్నమాట. అలా చూసి ఇది కూడా జ్యోతిషాస్త్రం ఉంది కదా, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అంతేగాని నామ నక్షత్ర రాశుల్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అసలు అది లేదు, అది మన వాడు ఇప్పుడు కొత్తగా అది ఆరంభించారు. బట్ అది అది అవసరం లేదు. మూడు చోట్ల విన్నాను, చూశాను, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను క్లారిటీ కోసం. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదన్నాను. అలా చెప్పి నేర్పించి అలా ఒక భావనలో తీసుకుని వెళ్తున్నారు, అదే కరెక్టు. అదే కరెక్ట్ అంటే ఆ భావనలోనే వెళ్తేనే మనకు ఆన్సర్ దొరుకుతున్నది మాత్రం కరెక్ట్ కాదు. అది చెప్పాలన్న విషయం అది. ఓకే, సో రాసులు మొత్తం చెప్పేశారు, ఈసారి ఎవరు గెలుస్తారో కూడా చెప్పేశారు. 24 రోజులు ఎక్కడుంటారు గురువు, ఆ తర్వాత పరిస్థితి ఏంటి మొత్తం కూడా వివరించారు. ఒక్కటి ఏంటంటే ఈ ప్రత్యేకత ఏమన్నా చెప్పగలిగితే మీరు చెప్పండి, కొంచెం బాగుంటుంది మాకోసం. సంవత్సరాది ఉగాది స్పెషల్, ఉగాది సంవత్సరం అది ఆరంభం. గురుడు అనేవాడు వృశ్చిక రాశిలో ఉండడము, వృషిక రాశిలో ధనురాశిలో ప్రవేశించడము, అంటే తన సొంత ఇంట్లో ఉండడం అంటే, మనం చూడండి, మనం కొత్త సంవత్సరం సమయంలో మనం మన ఊరు వెళ్ళిపోతాం, మన పుట్టిన ఊరికి వెళ్ళిపోయి సరదాగా గడపాలని ప్రయత్నం చేస్తాం, చేసి అక్కడ మన ఫ్రెండ్స్ అందరికీ కలవాలని చూస్తాం, మన వాళ్ళందరికీ మంచి చేయాలని చూస్తాం, అందరితో కలిసి సద్భావంతో ఉండాలని ప్రయత్నం చేస్తాం, మనం ఎలా ప్రయత్నం చేస్తున్నామో. అలాగే గురువు అనే గ్రహం కూడా ఉగాదికి 4 రోజులు ముందే ధనుర్రాశిలో ప్రవేశించి ఒక 24 రోజులు ఉండి తన మళ్ళీ తన వృషిక రాశిలో వెళ్తాడు. అంటే ఉగాది కాల సమయంలో మొత్తం, అంటే ఆ గురుడు అనేవాడు సొంత ఇంట్లో ఉండడం అనేది ఒక అదృష్టం ఈ సంవత్సరం. ఆ గురుబలం ఉంది కాబట్టి, గురు కటాక్షం ఉంది కాబట్టి, సంవత్సరం ఆరంభంలోనే గురుడు మంచి ప్రదేశంలో ఉన్నాడు కాబట్టి, సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి, ఆయన దృష్టి మొత్తం అన్ని రాశుల మీద చూసే ప్రదేశాలు, పంచమ సప్తమ భావాలు, అదేవిధంగా భాగ్యస్థానం మీద చక్కగా తన సొంత ఇంట్లో ఉండి చూస్తున్నాడు కాబట్టి, డెఫినెట్గా అందరికీ ఈ సంవత్సరం గురు కటాక్షంతో మంచి జరుగుతుంది. శని రాజు అయి ఉన్నప్పటికీ, రవి సస్యాధిపతి అయినప్పటికీ, ఏదైనప్పటికీ గురువు యొక్క కటాక్షం అనేది ఈ సంవత్సరం చాలా బాగుంది ఉగాది నాడు నుండి. అంచేత గురు కటాక్షం ఉన్నప్పుడు అందరికీ మంచి జరుగుతుంది, రాష్ట్రాలన్నిటికీ మంచి జరుగుతాయి, రాజ్యం వెళ్ళేవాడు కూడా చక్కగా ప్రజాదరణతో వెళ్తాడు కాబట్టి సంవత్సరం అందరికీ బాగుంటుంది, దేశానికి కూడా మంచిదేనండి, దేశానికి కూడా మంచిది. థ్యాంక్ యూ అండి, శుభం వ్యాధ్ మనార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.